వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్కులు సాయి శర్మ దత్తానంద గారు ఉన్నారు. అయితే ఈరోజు మనం సాయి శర్మ దత్తానంద గారిని అడిగి రవి హోరా సమయంలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు అండ్ వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు మనం సాయి శర్మ దత్తానంద గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. రవి హోరా సమయంలో చేయాల్సిన పనులు, మంచి ప్రశ్న అడిగారు. రవి హోరా సమయంలో ఏ ఏ పనులు చేస్తే బాగుంటుంది, ఏ ఏ పనులు చేస్తే బాగుండదు, అదేవిధంగా చేయకూడనివి కొన్ని కొన్ని మనం తెలిసి కానీ తెలియక కానీ చేసే తప్పులు రవి హోరా సమయంలో చేయకూడదు, అలాంటివి ఏంటివో మనం తెలుసుకుందాం. ముందుగా ఆది అంటే సూర్యనారాయణ స్వామి అన్నమాట. సూర్య అరిష్టేజ సంప్రాప్తే సూర్య పూజాంచకారయేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. మనకి మరి కొన్ని కొన్ని విధాలుగా చూసుకుంటే సూర్యుడు ఆత్మపీడ కారకుడు అన్నమాట. కాబట్టి సూర్యుడు ఎప్పుడూ కూడా మనకి శారీరకంగా దేహం పౌష్టికంగా ఉండటానికి, దేహం అనారోగ్యంగా ఉండకుండా ఉండటానికి, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండటానికి, అదేవిధంగా మరి శారీరకంలో కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ శాతం కూడా ఉంటాయన్నమాట. అయితే సూర్యుడు రవి హోరా సమయంలో మనం కొన్ని సమయాల్లో రవి హోరా అని వస్తుంది, అంటే మనం గూగుల్లో కానీ అలా ప్రయత్నిస్తే దానిలో రవి హోరా అనే సమయాన్ని మనం చూసి ఖచ్చితంగా అనారోగ్యంతో ఉన్నవారు కనుక ఆదిత్య హృదయం రవి హోరా సమయంలో పారాయణం చేస్తే సత్ఫలితాలు బాగుంటాయి, అన్నిట్లో కూడా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుందన్నమాట. అదేవిధంగా మనకి ఆది అంటారు, రవివారాన్ని ఏమంటారు, రవివారాన్ని సండే, సండేని ఆదివారం అంటారు. ఆది అంటే మొదలు. మనకి ఏ పని చేయాలన్నా మొదలు ఫస్ట్ స్పీడ్గా ఉండాలి, అంతేగాని స్లో స్లోగా ఉండకూడదు. అంటే ఏ పనైనా కానీ కొద్దిగా తొందర తొందరగా మన పనులు అవుతూ ఉంటేనే, ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నామనుకోండి అది తొందరగా పనులు అవుతేనే మనకి మరి మనసుకి కూడా ఆనందం కలుగుతుంది, అదేవిధంగా ధనం ఎక్కడి నుంచి తెయ్యాలన్నా మరి అదేవిధంగా మనకి మనుషులు రావాలన్నా అందరినీ ఒక చోట తొందరగా చేయాలంటే రవి అనుగ్రహం బాగుండాలి. అంటే ఇల్లు కట్టుకోవాలన్నా ముందు మరి ప్రారంభ దశలో రవి అనుగ్రహం ఉంటేనే మనకి అన్నీ లభిస్తాయన్నమాట. కాబట్టి ఇల్లు కానీ అదేవిధంగా వివాహం కానివారు కానీ ఇలా కొన్ని కొన్ని ఆటంకాలు కలుగుతున్నవారు రవి హోరా సమయంలో రవి కవచం అని కొడితే వస్తుంది. సూర్యాష్టకం, సూర్యారాధన, అరుణం పారాయణం చేయిస్తే కనుక మంచి సత్ఫలితాలు వస్తాయన్నమాట. అదేవిధంగా ప్రసవం సమయంలో అంటే ఒక గర్భిణీ స్త్రీ ప్రసవం అయ్యే టైంలో మరి నొప్పులతో ఇబ్బంది పడుతున్న సమయంలో అరుణం పారాయణం చేస్తే, ఇది శాస్త్ర ప్రమాణంగా ఉంది, అరుణం పారాయణం చేయడం వల్ల మరి నొప్పులు తగ్గి తొందరగా ప్రసవం జరుగుతుందన్నమాట సూర్యుడి యొక్క అనుగ్రహం ప్రభావం చేత. అందుకే ఆరోగ్యం భాస్కరాదిత్యేత్, మనకి లక్ష రూపాయలున్నా కోటి రూపాయలున్నా ముందు ఆరోగ్యం బాగుంటేనే అవన్నీ, ఆరోగ్యం బాగాలేకుండా మిగతా ఏమున్నా కానీ ఉపయోగం లేదు. కాబట్టి ఆరోగ్యం బాగుండటానికి మరి సూర్య నమస్కారం చేయడం కానీ, సూర్యుడి ఆరాధన చేయడం కానీ ఇవన్నీ కూడా శ్రేష్టమన్నమాట. అదేవిధంగా కొంతమంది ధనం ఇస్తాను అని చెప్పి చెప్తారు, అక్కడికి వెళ్ళేసరికి మనకి ఇవ్వకుండా వెనక్కి వెళ్ళిపోవడం జరిగిపోతూ ఉంటుందను, అంటే మనల్ని మోసం చేయడం, అట్లా కొన్ని కొన్ని ఇబ్బందులు పెట్టడం. మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఈరోజు రండి రేపు రండి ఇస్తానని చెప్పి మాట ఇచ్చి మరి మనం బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి ధనం ఇవ్వకుండా జరుగుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ముందుగా సూర్యుడి యొక్క కవచం, సూర్య కవచం, ఆదిత్య కవచం అంటారు, ఆదిత్య హృదయం అంటారు, ఇలా సూర్యనారాయణ స్వామి దేవత ఆరాధన చేసి బయలుదేరి వెళ్తే వారికి ఖచ్చితంగా ఆ పని అయిపోతుందన్నమాట. ఇదే విధంగా సంతానం లేనివారు, సహజంగా కొంతమందికి సంతానం కలగడం లేట్ అవ్వచ్చు, అదేవిధంగా కలిగిన సంతానం ఉండకపోవచ్చు, ఇలా అంటే మరణించడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. దీనికి కారణం పితృదోషాలు అంటారన్నమాట. అంటే మనం ఏం తప్పు చేయకపోయినా పితృదేవతల సంబంధించిన దోషాలు రావడానికి కూడా అంశం ఉందన్నమాట. ఈ అంశం అంటే మెయిన్గా ప్రప్రథమంగా చూసుకుంటే సూర్యుడి ఆరాధన చేయడం వల్ల పితృదేవతా దోషాలనే తొలగిపోతాయి. కాబట్టి పితృదేవతల దోషాలు తొలగిపోవాలని ఆదిత్య హృదయం,
అదేవిధంగా సూర్య అష్టకం చదువుకోవడం వల్ల జరుగుతుందన్నమాట. ఎవరైనా సరే మరి ధైర్యం లేనివారు పొద్దునంతా ధైర్యంగా ఉండి సాయంత్రం భయంగా కొంతమంది జీవిస్తూ ఉంటారు. అలా ఉండకుండా ధైర్యంగా ఉండాలి అంటే సూర్యుడికి గోధుమలు కిలోంబావు తీసుకొని దానం ఇస్తే పరిపూర్ణంగా ఆరోగ్యంగా ధైర్యంగా ఉంటారన్నమాట. అదేవిధంగా లేని వారికి అంటే వృద్ధాశ్రమం కానీ అనాథాశ్రమం కానీ ఇలాంటి చోట వెళ్ళి ఒక 11 కిలోల చొప్పున గోధుమలు మరి వారికి దానం చేయడం వల్ల అంటే వారికి ఇవ్వటం వల్ల గోధుమలు ఇవ్వడం కన్నా గోధుమ పిండి ఇవ్వడం శ్రేష్టం. ఎందుకంటే ఇప్పుడు వారికి గోధుమలు ఇస్తే వాళ్ళు ఎక్కడో పండించుకొని అదంతా మరి పిండి చేసుకుంటే కష్టమవుతుంది కాబట్టి పిండి రూపంలో మనమే చేసి ఇస్తే కనుక పరిపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. అదేవిధంగా పితృదోషాలనే తొలగిపోతాయి ఖచ్చితంగా కూడా. పితృదోషాలు తొలగిపోతే మరి మనం చూస్తూ ఉంటాం పుట్టిన బాబుకి చిన్నగా అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు రాగానే కింద పడిపోవడం, రక్తం రావడం, ఇబ్బందులు పడడం జరుగుతుంటుంది. ఇలాంటి దోషాలు కూడా పోతాయన్నమాట. బాలారిష్ట దోషాలు పోవాలన్నా కానీ పితృదేవతా సంబంధమైన దోషాలు పోవాలన్నా ఇవన్నిటికీ కూడా ఈ చిన్న రెమెడీ చేస్తే బాగుంటుంది. అయితే రవి హోరా సమయంలో చేయాల్సిన పనులు మనం తెలుసుకున్నాం. చేయకూడని పనులు ఏంటో తెలుసుకోవాలి. చేయాల్సిన పనులు ఏంటంటే సూర్యారాధన చేస్తే మంచిది, అర్ఘ్యం సూర్యుడికి అర్ఘ్యం వదిలితే మంచిది. అదేవిధంగా ఆ సమయంలో మనకి జాతకంలో రవి నీచంగా ఉంటే తండ్రి నుంచి సపోర్ట్ తక్కువగా ఉంటుంది. ఆ తక్కువగా ఉన్నప్పుడు మనం తండ్రిని ఎంత గౌరవించినా తండ్రికి అర్థం కాకపోవడం, పోనీ తండ్రి మనల్ని ఎంత అభిమానంగా చూసినా మనకు అర్థం కాకపోవడం, ఇదే తండ్రి దోషం అంటే పితృదోషం అంటారు దీన్ని. ఇలాంటి దోషాలు కూడా ఆ రవి హోరా సమయంలో రవి కవచం చదువుకుంటే ఖచ్చితంగా తొలగిపోతుంది. ఈ రవి కవచం గూగుల్లో రవి కవచం తెలుగు పీడిఎఫ్ హిందీ ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్లో మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో కొట్టి చదువుకోండి. ఖచ్చితంగా మీకు పితృ సంబంధమైన సపోర్ట్ అనేది పెరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి పరిశీలించాలి, మరి చేయకూడని పనులు. సహజంగా ఆదివారం రోజు ఉదయం 6 నుంచి 7 వరకు ఉంటుందన్నమాట. ఏ హోరా అయితే మొదలవుతుందో ఆ వారం వస్తుంది. మనం ఆదివారం రోజు మరి రవి హోరా సమయంలో ఉదయం 6 నుంచి 7 వరకు ఉంటుంది కాబట్టి అది రవి హోరా. సోమవారం సోముడు అంటే చంద్రుడు, మరి చంద్రుడి యొక్క హోరా చంద్రహోరా ఉదయం 6 నుంచి 7 వరకు ఉంటుంది. కుజహోరా ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి రవి హోరా సమయంలో ఉదయాన్నే ఖచ్చితంగా నిద్రలేచి స్నానం కానీ ఆచరించేసి ఆయన ముందు దంతధావన చేసుకోకూడదు. చాలామంది మనం ఏం చేస్తుంటారంటే ఈ కాలం చూడండి అన్ని రోజుల కన్నా కూడా ఆదివారం రోజే కొద్దిగా అధికంగా ఎక్కువగా నిద్రపోవడం జరుగుతుంది. ఇది మహాపాపం. చాలామంది ఏం ఆలోచిస్తానండి, ఏమండి ఇన్ని రోజుల నుంచి మేము మరి చాలా మంచిగా పని చేస్తూనే ఉన్నామండి, కష్టపడుతున్నామండి, ఆ రోజు ఒకరోజు కూడా సెలవు లేకపోతే ఎట్లా అండి అంటాం. ఆది అంటే మొదలు, ఆది దంపతులు అంటే మొదటి దంపతులు, ఆది లక్ష్మి అంటే మనకి డబ్బు రావాలంటే ముందు ఆది లక్ష్మి అనుగ్రహం ఉండాలి. ఆది అనేది లేకపోతే ఏది లేదన్నమాట, ఆది లేకపోతే అంతం లేదు. కాబట్టి మనకి దరిద్రమైన మరి తెచ్చుకోవడానికి ఆ రోజు మనం ఏం చేస్తున్నాం, ఉదయం 10 లేస్తున్న వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. కాబట్టి అలాంటిది చేయకూడదు. ఆ రవివారం అంటే ఆదివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఎవరైతే సూర్యారాధన చేస్తారో వారికి ఖచ్చితంగా పితృదోషాలు కానీ రుణం కానీ ధనం కానీ ఏ విధంగా ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఖచ్చితంగా స్వామి అనుగ్రహం ఉంటుంది, ఇది ఖచ్చితంగా బాగా జరుగుతుంది, అన్నిట్లో కూడా శుభం కలుగుతుందన్నమాట. తెలుసుకున్నాం కదా, ఈ విధంగానే అన్ని హోరాలు కూడా మనం తెలుసుకుంటూ ఉంటే ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందికి మనమే సొల్యూషన్ వెతుక్కోవాలి, మనకు ఎవరు చెప్పరన్నమాట. అయితే ఈ విధంగా మనం దాన ధర్మాలు చేసుకుంటూ మరి ఆ రోజు ఆదివారం రోజు ఆదిత్య హృదయం పారాయణం చేస్తే బాగుంటుంది. ఎవరైనా సరే ఇది కుదరని పక్షంలో మరి ఏం చేయాలంటే ఓం సవితాయ నమః, ఓం సవితాయ నమః, ఓం సవితాయ నమః ఇలా ఆ నామాన్ని జపం చేస్తూ ఒక్కొక్క గింజని తీసుకొని పక్కకు పెడుతూ ఒక 2 గుప్పెడ్లు తీసుకొని ఓం సవితాయ నమః ఇలా చేసి అవి ఆ గోధుమల్ని పావురాలకి అలా ఇసిరేసేయండి. పావురాలకి కానీ లేదంటే ఎవరికైనా ఇసిరితే మరి ఆ పక్షులు తింటే కనుక ఆ దోషం కూడా తొలగిపోతుంది.
అప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది. మనకి ఈ విధంగా సూర్యుడి యొక్క ఆరాధన చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. ఇది మనమే కాదు, పురాణాల్లో చూస్తే కృష్ణ పరమాత్మ కూడా సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యం వదిలారన్నమాట. కాబట్టి ఇలా కొన్ని రహస్యాలు సూర్యనారాయణ స్వామికి చాలా ఉన్నాయన్నమాట. ఎన్నో కథలు ఉన్నాయి, ఎన్నో పురాణాలు ఉన్నాయి. సూర్యనారాయణ స్వామి అనుగ్రహం లేకపోతే మొత్తం చీకటైపోతుంది ప్రపంచం. అలాంటిది ఆయన ముందు మరి కొంతమంది ఏం చేస్తారంటే బాత్రూంకి వెళ్ళడం, అదేవిధంగా మొహం కడుక్కుంటూ ఉండటం, వెక్కిరించుతున్నట్టుగా. సహజంగా సూర్యనారాయణ స్వామి వచ్చేసరికల్లా ఖచ్చితంగా అర్ఘ్యం ఇచ్చే సమయానికి, ఆయన ఉండే సమయానికి అర్ఘ్యం ఇవ్వాలి. కానీ చాలామంది ఏం చేస్తుంటారు, 8 లేవడం, 9 మొహం కడుక్కోవడం. ఎప్పుడైనా దంతధావన అనేది సహజంగా ఇంట్లోనే కడుక్కోవాలి. చాలామంది బయటకు వచ్చి జనాలందరూ చూస్తున్నారు లేదన్నట్టు కడుగుతారు. అలా అసలు చేయకూడదు, దానివల్ల కూడా దోషం వస్తుందన్నమాట. ఇది కేవలం హిందూ ధర్మంగా లేదంటే ఎవరైనా ఆచరించే వాళ్ళకే ఈ మాట అన్నమాట. మేము ఆచరించమండి, మాకు అవసరం లేదన్నప్పుడు అసలు వీడియో చూడకండి, ఇబ్బంది పడకండి. ఎవరిని ఇబ్బంది పెడుతూ మేము చెప్పట్లేదు, మీరు బాగుండాలి. ఎందుకంటే ఒక ధర్మంగా మనం ఒక నడవడిక జరుగుతున్నప్పుడు ఆ ధర్మంగా వెళ్తేనే మనకి ధర్మం బాగుంటుంది, యోగం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అదే నమ్మకం లేదనుకోండి, అవేవి కూడా ఉండవు. కాబట్టి ఈ విధంగా చేస్తే అన్నిట్లో కూడా బాగా కలిసి వస్తుంది. సూర్యనారాయణ స్వామి అనుగ్రహం అందరికి కూడా సంప్రాప్తిస్తుందన్నమాట. అయితే 1వ తారీఖు 1వ నెల 11వ తారీఖు అదేవిధంగా 10వ నెల ఈ విధంగా 29వ తారీఖు ఇలా పుట్టిన వాళ్ళందరినీ కూడా సూర్యగ్రస్తులు అంటారన్నమాట. ఇందాక మనం చెప్పిన దోషాలు ఎక్కువకెక్కువ శాతం వీళ్ళల్లో ఉంటాయన్నమాట. ఉంటే సంతానం అధికంగా ఉంటుంది, లేదంటే సంతానం ఉండదు. ఉంటే అన్నిట్లో స్పీడ్ ఉంటారు, లేదంటే స్పీడ్గా ఉండరు. ఈ విధంగా కొద్దిగా అధికంగా ఎక్కువ స్పీడ్నెస్ అనేది వీళ్ళల్లో ఉంటుంది. కాబట్టి మనకి వీళ్ళల్లో ఎవరికైనా దోషాలు ఉంటే కనుక ఈ విధంగా స్వామివారి అనుగ్రహం పొందటానికి దాన ధర్మాలు చేయాలని చెప్పి శాస్త్ర ప్రమాణంగా ఉంది. దానం కూడా ఉన్నది ఉన్నట్టు ఇచ్చేసేయమని చెప్పి శాస్త్రం ఎప్పుడూ చెప్పదన్నమాట. 10 దానం చేయమని అన్నిట్లో కూడా అదే చెప్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా దాన ధర్మాలు చేసుకుంటే బాగా కలిసి వస్తుంది, అన్నిట్లో కూడా అభివృద్ధి ఉంటుంది, అన్నిట్లో కూడా సత్ఫలితాలు వస్తాయన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. థ్యాంక్ యూ అన్న. చూశారు కదా, నేను ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం ఇక్కడ స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేది తెలియచేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.